రాలేదు, సరిపడదు అని దేవుని యొక్క లేఖనం చెప్తా ఉంది. ఆయన చేసినవి ఎన్నో కోకొల్లలు ఆయన చేసిన కార్యాలు పిల్లరా. నిజంగా చాలా మంది జనాలు ఈ రోజున ధైర్యంగా వచ్చి చాలా మంది ప్రజలు ఆ క్రైస్తవులు అవనివ్వండి, క్రైస్తవులు కాని వారు అవనివ్వండి, క్రీస్తు నమ్ముకోని వారు అవనివ్వండి, అన్య జనాంగం అవనివ్వండి, ఏ దేశస్థులు అవనివ్వండి, దేవుడు చేసిన కార్యాలు చాలా మంది ఈ రోజున సాక్ష్య రూపంలో చెబుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. ప్రియరా, సాక్ష్యం చెప్పడం అంటే కేవలం దేవుని నామ మహిమ కొరకే చెప్పాలి. ప్రియరా, నువ్వు సాక్ష్యం చెప్పలేకపోతే నువ్వు దేవుణ్ణి మహిమపరచలేవు. ఇక్కడ ఏంటంటే దేవుడు మర్చిపోయారు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారు. దౌర్భాగ్యమైన పరిస్థితి, మన పితరులుగా మనం వీరిని చెప్పుకోలేకపోతున్నాం ఈ రోజున. ప్రియులారా గమనించండి, ఇక్కడ దేవుడు చేస్తాడు, ఆయన ఆశ్చర్య కార్యములను చేశను. ఐగుప్తులోని షోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా, ప్రజలు చూస్తుండగానే కార్యాలు జరిగించాడు. దానికి సాక్ష్యాలు ఉన్నాయి, ప్రజల కళ్ళే సాక్ష్యాలు, ప్రజల జీవితాలే సాక్ష్యాలు. ప్రియుల దేవుడు కన్ను సాక్ష్యం కాదండి, ఇక్కడ ప్రజల కళ్ళే సాక్ష్యాలు. ప్రజల కార్యాలు చూశారు దేవుడిని, దేవుడి కార్యాలు చూశారు, దేవుడి కార్యాలను ఊహించారు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన చేశారు. ఏ ఆశ్చర్య కార్యాలు చేశారంటారా? సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఏమండి, ఒక మా అమ్మగారు కానీ మీ అమ్మగారు కానీ ఒక సహోదరుడు కానీ ఒక సహోదరుడు కానీ ఉల్లిపాయ కోసినంత ఈజీగా సముద్రం పాయలైపోయిందండి. మనం కత్తిపిల్లతో చిన్నపిల్లలు కూడా కోయగలుగుతారు. ఇలా పెట్టి ఇలా కోస్తే ఉల్లిపాయ రెండు పాయలైపోతుంది. ఏదైనా ఒక వస్తే ఇలా ఇలా అంటే ఇలా సులువుగా విడిపోతుంది. ఒక స్వీట్ని విరిపిన రీతిగా, ఒక చాలా సులభమైన పద్ధతిలో దేవుడు సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఏమండి, ఇది చాలా చిన్న విషయం అనుకుంటున్నారా? ఎవరైనా సముద్రాన్ని రెండు ముక్కలుగా చేయగలరా? సముద్రంలో నీరు దొంగిలించవచ్చు, సముద్రంలో సంపద దొంగిలించవచ్చు, ఒక కుటుంబాన్ని రెండు ముక్కలు చేయొచ్చు, కానీ లేకపోతే ఒక పొలాన్ని రెండు భాగాలు చేయొచ్చు, కానీ ఒక ఇంటిని రెండు భాగాలు చేయొచ్చు, కానీ ఒక సముద్రాన్ని మాత్రం రెండు భాగాలుగా చేయడం అనేది చాలా అసంభవమైన సంగతి. కానీ దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే తన సృష్టాన్ని విడగొట్టాడు. ఏమండి, దేవుడు తన ప్రజల కొరకు తాను సృష్టించిన సృష్టిని కూడా లయపరచడానికి సిద్ధమనసు కలిగిన వాడు. తాను చేసిన సృష్టి అందు తాను నమ్మకం పెట్టుకోలేదు. ఈరోజున మానవుడు సృష్టిని చూస్తూ సంతోషిస్తున్నాడు, జలపాతాలు చూస్తూ సంతోషిస్తున్నాడు, సముద్రం చూస్తూ సంతోషిస్తున్నాడు, లేకపోతే ఆకాశం వైపు చూస్తూ, సూర్యుడి వైపు చూస్తూ, చంద్రుడి వైపు చూస్తూ, మేఘాల వైపు చూస్తూ, చుక్కల వైపు చూస్తూ సంతోషంగా ఉంటున్నారు. కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చూపించాల్సింది ఒక మార్గము, ఒక ప్రదేశం కానీ ఆకాశం వైపు చూడండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. చుక్కలు చూడండి అంటారు. చుక్కలు చూస్తే రోజు ఊహేయగలవి. వీళ్ళ జీవితంలో ఒక నూతనత్వం వీరు చూడాలి. వీరు ఒకరికి ఒకరు చూచుకోవాలి. వారు ఉన్న దేవుణ్ణి చూచుకోవాలి, దేవుడి కార్యాలు చూడాలి. కానీ భూమి చూడు, ఆకాశం చూడు, అటు చూడు, ఇటు చూడు అని చాలా ఈ రోజుల్లో సమాజాన్ని చాలా మంది భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. పేర ఇక దేవుడు సముద్రాన్ని రెండు పాయలుగా చేసినాడు. తన సృష్టిని ఆయన నాశనం చేయడం కూడా ఇష్టమే. మన కొరకు ఏదైనా చేయడానికి సిద్ధ మనసు కలిగిన వాడు, మన కొరకు తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చేసిన దేవుడు, ఆయన చేసిన దేవుడు, చేసిన దేవుడు, ఆశ్చర్య కార్యం చేసిన దేవుడు. ఏదైనా కార్యం జరగాలంటే, ఏదైనా ఆశ్చర్యం జరగాలంటే అది కేవలం దేవుడే చేయగలరు తప్పించి ఇంకొక మనిషి ద్వారా, ఇంకొక వ్యక్తి ద్వారా, ఇంకొక శక్తి ద్వారా నీ జీవితంలోకి, నా జీవితంలోనికి ఎప్పుడు కూడా ఆశ్చర్య కార్యాలు జరగవు. ప్రియ సహోదరుడా, సర్వోన్నతమైన దేవుడు, సైన్యులు కలిగిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఈ భూమి మీద ఆకాశం మీద అధికారం కలిగిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, ఆయన నీ పట్ల, నా పట్ల, మన పితరుల పట్ల ఎలాగైతే కార్యాలు చేసినాడో, నీ పట్ల, నా పట్ల, నీ వంశం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సంఘం పట్ల, నీ సేవ పట్ల ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడైన హల్లెలూయా. అలాగే ప్రియులారా ఇక్కడ గమనించుకోండి,
సముద్రాన్ని పాల్చడమే కాకుండా సముద్రములో తన ప్రజలను నడిపించడానికి ఆయన ఒక రహదారి వేశాడు. హల్లెలూయా. 13వ వాక్యాన్ని చదువుకోండి మీరు. సముద్రాన్ని పైగా చేసి వారిని అందరికీ నడిపించాను. సముద్రంలో ఒక త్రావ కల్పించాడు, సముద్రంలో ప్రజలు నడిపించాడు. ఏమండి, సముద్రంలో ఈతలు వెళ్ళడానికి చాలా మంది భయపడతారు, ఒడ్డులు ఎదడానికే భయపడతారు. ఏమండి, సముద్రం గుండా ఒక స్టీమర్లోనో పడవలోనో లేకపోతే ఇంకొక వాహనంలోనో వీళ్ళు వెళ్ళలేదండి. సముద్రం మధ్యలో నడిచారు. తన ప్రజలు కని విని ఎరువుల రీతులు మనం చూడని రీతులు సముద్రం నీరు పక్కకు తప్పుకుంటే తన ప్రజల కొరకు ఆ ప్రజలు ఆ సముద్రంలో నడవసాగారు. అలాగే అంటున్నారు, సముద్రమును ఒక రాశిగా చేశాడు. చూడండి, ఒక రాశి అంటే ఒక పోగండి. నీటిని ఎవరైనా పోగు చేయగలరా? ఇదిగోండి, నేను ఒక ఉదాహరణకి ఒక బాటిల్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఇందుట్లో నీరు ఉంది. ఈ కప్పు తీసి నేను ఇలా ఇక్కడ వేసి నీరు వేసినప్పుడు ఈ నీరు పోగవగలరా? ఇక్కడ ఒక రాశిగా ఏర్పడగలదా? చేయలేం, అసాధ్యమండి. అలాగే చేసిన వారు కూడా ఈ లోకంలో ఎవరు లేరండి. సముద్రమును ఒక రాశిగా చేసినాడు ఆయన, ఒక పోగుగా చేసినాడు ఆయన. అలాగే తన ప్రజలకి అరణ్యములో నీరు లేదు అంటే ఆ సోయన క్షేత్రములో దేవుడి మీద శనిగారు గునిగారు వారు నడిపిస్తున్న మోషే మీద చాలా తిరుగుబాటు చేస్తున్నారు ప్రజలు. నాయకుల మీద తిరుగుబాటు ఈ రోజు చేస్తున్నారు చాలా మంది. మినిస్ట్రీస్ మీద తిరుగుబాటు చేస్తున్నారు చాలా మంది. ఆయన దేవుడు సావకుడు కదా, దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుడు యొక్క అద్భుతమైనటువంటి సావకుడు కదా అన్న మంచి మర్యాద చాలా మంది ఆలోచించేట్టున్నది ఈ రోజున. ప్రియులారా, ఆ సావకుడి మీద సనుక్కుంటే ఆ 600,000 మంది కాల్బలంకి మోసే ఏం నీరు ఇవ్వగలడు? ఈ రోజున ఒక వాటర్ ప్యాకెట్ రూపాయి కొనుక్కుంటున్నాం ప్రియులారా. అలాగే 600,000 మందికి అడిగినప్పుడల్లా నీరు ఇవ్వడం అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందో ఆలోచించేయండి. అలా ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో నడిచినారు, అన్ని సంవత్సరాలకి వాటర్ ఫ్రీ, గాలి ఫ్రీగా ఇచ్చేది. చాలా మంది ఆక్సిజన్ కొనుక్కుంటున్నారు హాస్పిటల్లో, ఎందుకంటే ఆక్సిజన్ అనేది ఒక వాయువు, O2 అంటారు దాన్ని కెమిస్ట్రీలో, నీటి వాయువు. ఆ వాయువు అందకున్నా చాలా మంది చచ్చిపోతున్నారు. ఆక్సిజన్ ఫ్రీగా ఇచ్చాడు దేవుడు వారికి. చేసే కార్యాలు ఏంటంటే బండలు ఇచ్చాడు. ఇవండి, నీటిని జలరాశిగా పోశాడు, సముద్రాన్ని పాయల్ చేశాడు, బండలు బద్దలు కొట్టాడు. ఈ రోజున ఒక బాంబు పెడుతున్నారు బద్దలు కొట్టడానికి, లేకపోతే రకరకాల వాహనాలు తీసుకొచ్చి ఆయుధాలు తీసుకొచ్చి అక్కడ చాలా వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలా ఖర్చుతో కూడుకున్నది, కానీ తన ప్రజల కొరకు ఎంతైనా ఖర్చు పెట్టే దేవుడు మాకోపోతున్నాడండి. దట్స్ వై గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. మనం ఏదైనా కార్యం చేయాలంటే వీరికి ఎంత ఖర్చు అవుతుంది అని ఆలోచన చేస్తాం, కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు, వీడి పట్ల నేను కార్యం చేస్తాననే దేవుడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. పిల్లరా, బండలు చీల్చాడు. భూమి బయటనున్న రాతిలో నుండి నీరు, బండలో నుండి నీటి. ఏమండి, ఈ రాయి ఎక్కడ దాగి ఉందంటే భూమి లోపల దాగి ఉన్న రాయి కాదు.